ఒక రకంగా శాపనార్థాలు పెడుతున్నారు. సరే, అవి పక్కన పెడదాం. మీకు జరిగినటువంటి అన్యాయం గురించి మీరు చెప్తున్నారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం మీడియా సపోర్ట్ చేసింది, తెలుగుదేశం అభిమానులు సపోర్ట్ చేశారు, చంద్రబాబు గారు వెనక నడిచారు. అంటే అక్కడ కూడా ఎన్టీ రామారావు గారి పట్ల అభిమానం ఉన్నవాళ్ళు కూడా ఆ రోజు పార్టీని కాపాడుకోవటానికి ఆయన వెనక నడిచిన మాట వాస్తవం. దాన్ని ఒప్పుకుంటారా కాదా? ఎవరండి ఇప్పుడు ఎవరైనా ఎవరు అండి అని అడుగుతున్నా. పార్టీ ఆయనది, ఆయన పార్టీని మరొక వ్యక్తి ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా ఏదైనా జరిగితే నేను చెప్పలేను, కానీ చంద్రబాబు నాయుడు అంటాడు ఒక సొంత అల్లుడై ఉండి పార్టీ మొత్తాన్ని కూడా చీల్చడమే కాక ఆయన మరణానికి కారకుడు కావాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎవరో సపోర్ట్ చేసినట్టు మేనేజ్ చేస్తాడు ఇతను. చంద్రబాబు నాయుడు ఆయన నిజమేందంటే అందరినీ మేనేజ్ చేసి ఒక జిత్తులతోని ఎత్తులతోని పైకి వచ్చేటువంటి మనస్తత్వమే తప్ప ఫేర్గా ఉండేటువంటి లక్షణం ఆయనది కాదు అనేటువంటిది ఎన్టీ రామారావు గారే చెప్పారు. నేను అనేది ఏంటంటే, ఎవరో సపోర్ట్ చేస్తూ చేస్తుండొచ్చు, ఎందుకు చేశారు అనేటువంటిది సార్ ఆయన ఏమి లంచాలించినోడు కాదు, ఆయన ఎవరికో ప్రలోభ పెట్టి బతికినోడు కాదు. ఆయన ఒక మహానేత, ఎవరినైనా ప్రేమించి దగ్గర తీసుకునేటువంటి వ్యక్తి తప్ప ఈ ప్రలోభాలు పెట్టి రకరకాల మరి ఆశలు చూపించి బతికేటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ చేయగలిగినటువంటి కుట్రదారుడే చంద్రబాబు గారు మీరు చెప్తారు. కాబట్టి ఎన్టీ రామారావు గారిని ప్రజల్ని కూడా ఆ రోజులలో మిస్గైడ్ చేశారు, కొంతమంది మిస్గైడ్ చేశారు. ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ చాలామంది మిస్గైడ్ చేశారు. అది వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకి ఎక్కడైనా నష్టం జరిగితే జరిగింది. ఆయనేమో నీతిమంతుడు, ఆయన అవినీతి చేయమని చెప్తే కూడా చేసేవాడు కాదు. అటువంటి వాళ్ళు అంతా ఏకమయ్యారు. ఇప్పుడు ఫేర్గా బతికేటువంటి ఆ నాయకుడు అవినీతి పరంగా బతకాలంటే ఆయన ఒప్పుకునే మనిషి కాదు. దాంట్లో కొంతమందికి ఇబ్బంది జరిగినటువంటి పరిస్థితి అని చెప్తారు. దాంట్లో భాగంగానే ఈ నష్టం వచ్చింది అనేటువంటి విషయం కూడా చెప్తారు. మరి ఆ మహానేత ఆయన లంచాలు తీసుకొని లేకపోతే ఎవరినో ఇబ్బంది పెట్టి బతికినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి అడ్మినిస్ట్రేషన్లో ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు. ఆ పరిస్థితులలో కొంతమందికి నష్టం వస్తే రావచ్చు పెద్ద పెద్దోళ్ళకు. ఆ పెద్దోళ్ళే ఆయన మీద కసిగట్టి ఆనాడు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇవన్నీ చేసిరు అనేటువంటిది జనరల్గా ఉన్నటువంటి. అంటే మీకు ఎన్టీ రామారావు గారు అంటే ఎనలేని అభిమానం. అభిమానం చచ్చదా ఆయన ఆయన ఎన్టీ రామారావు గారికి నేను ఒక మాదిగ బిడ్డగా, నేను ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన చేయబట్టుకుని ఉన్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నా ఆయన ముఖం కూడా చూడలేదు. నేను నేనే కాదు 20 మంది మేము చూడలేదు. ఆ 20 మంది కూడా చివరి వరకు ఆయనతో నడిచారు. పాపం అమానీయులు చచ్చి స్వర్గాలు ఉన్నారు చాలామంది. దేవినే నెవరు కానీ ఇంద్రారెడ్డి కానీ విన్నవా? తర్వాత నిన్నగాక మొన్న చనిపోయినటువంటి మా అన్న ముద్దుకృష్ణమ్మ నాయుడు, నీతిమంతుడు, నిజాయితీ పరుడు, ప్రజల కోసమే బతికినటువంటి మహానేత ఆయన కూడా, ఎన్టీ రామారావు గారి శిష్యుడు. ఈయన పెట్టినటువంటి చిత్రహింసలకి మానసికంగా కుంగి కృషించి చనిపోయినటువంటి విషయం అంతకంటే వేరే. ఓడిపోయినాడుకి ఎమ్మెల్సీ ఇస్తే మీరు ఎమ్మెల్సీ అండి, ఈయన ముఖ్యమంత్రి ఎట్లా అండి? ఆయన కొడుకు ఏమున్నాడని ఇలా మంత్రి చేశారు? సిగ్గులేదా? కష్టపడి పనిచేసేటోళ్ళు కార్యకర్తలు కొడుకుని తీసుకొచ్చి మంత్రి చేస్తారు.